సొమ్ములుంటే ఏమైనా జరిగిపోతాయన్నటువంటి ధైర్యం ఇన్నేళ్ల నుంచి బడాబడా పారిశ్రామికవేత్తలకు వ్యాపారులకు ఉంది ప్రజల నుండి పైసా పైసా కష్టపడి మనం బ్యాంకులో పెట్టిన సొమ్ములని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి అప్పులు ఇచ్చినటువంటి ప్రభుత్వాల సాక్షిగా లేదా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ తరఫున ఒక్కొక్క డైరెక్టర్ని పెట్టినటువంటి సాక్షిగా మన సొమ్ముల్ని తీసుకుని బలిసినటువంటి నాయకులు ఇవాళ దర్జాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి వేళ ఆ సొమ్ములతో అదేదో వాళ్ళు కష్టపడి సంపాదించినట్టుగా బిల్డప్లు ఇస్తున్నటువంటి వేళ ఒక్కొక్కళ్ళ మీద రికవరీ అస్త్రం ప్రయోగిస్తే బోగస్ కంపెనీలు లేదా ఐపీ పెట్టినటువంటి కంపెనీల లెక్కలతో పక్కన పెట్టినటువంటి సొమ్ములని బాగున్న కంపెనీల నుండి రికవర్ చేస్తుంటే మునిగిపోయినటువంటి వాళ్ళలో మొట్టమొదటోడు అనిల్ అంబానీ అంబానీల కుటుంబపు వారసత్వానికి ఫస్ట్ చెక్ పడింది అక్కడే ఇది అతి పెద్దదైనటువంటి మార్పు భారతదేశ చరిత్రలోనే అన్ అంబానీల కుటుంబానికి సంబంధించింది అయితే ఆ తర్వాత బోషన్ స్టీల్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా చర్చించుకుని దాదాపు మూడు లక్షల కోట్లు రికవర్ చేస్తే ఇప్పటికీ దాదాపుగా ఓ పదిహేను ఇరవై బడా బడా కంపెనీలు మునిగిపోయినాయి అట్లాగే అనేక మంది గిలగిల్లాడిపోతున్నటువంటి పరిస్థితుంది అయితే వీళ్ళ దగ్గర రికవరీ పరంగా ఎప్పటికీ మనం దాదాపుగా యాభై అరవై వేల కోట్లు అనిల్ అంబానీ దగ్గర నుండి రికవరీ చేశారు ఇది ఒక ఎత్తే అయితే లండన్ కోర్టు మరింత అడుగు ముందుకు వేసి తీవ్రమైనటువంటి ప్రశ్నలే డైరెక్ట్ కోర్టు వేసింది ఇక్కడ వచ్చేటప్పటికి మనం కోర్టుల దాకా కాకుండా మధ్యలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర అవుతుంది ఆ తర్వాత వీళ్ళు కోర్టుల దగ్గరికి లండన్ కోర్టు ఏమడిగిందంటే రెండు వేల పన్నెండులో పన్నెండులో చైనాకి చెందినటువంటి మూడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఐదు వందల యాభై మిలియన్ పౌండ్లు అప్పు తీసుకున్నారు అంటే ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని అది వ్యక్తిగత పూచికత్తు మీదనే దాన్ని వాడేసుకునేసి ఆ తర్వాత నా బ్యాంకు వాళ్ళు అడిగినప్పుడు కోర్టులో ఏమని కేసు ఆన్సర్ ఇచ్చారంటే నా కంపెనీ షేర్ల విలువ జస్ట్ ఆరు వందల అరవై మూడు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు నగదు జీరో ఉంది నేనేమీ చెల్లించే పరిస్థితి లేదు అనేది తను వాదించింది ఆ మధ్యన స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ కూడా ఇలాగే ఒత్తిడి చేస్తే ఈ అనిల్ అంబానీ గారు అన్నయ్య ముఖేష్ అంబానీ కూడా అరవై మిలియన్ పౌండ్ చెల్లించాడు ఈయన మాత్రం నేను మా వాడు కట్టలేడు అనిల్ అంబానీ అని బిల్డప్ ఇచ్చారు ఎందుకంటే ముఖేష్ అంబానీకి తెలుసు తేడా వస్తే అంతర్జాతీయంగా శాంతం మార్కెట్ లేచిపోతుందని కానీ అనిల్ అంబానీ ఇక్కడ కట్టలేనంటే బ్యాంకుల తరఫున అక్కడ న్యాయవాది అడిగింది మూడు వందల ముప్పై కోట్ల విలువైన విలాసవంతమైనటువంటి విహార పడవ మీకుంది అట్లాగే ఐదు వందల ఎనభై కోట్ల విలువైనటువంటి బోయింగ్ జెట్ ప్రైవేట్ విమానం మీరు తిరుగుతూ ఉన్నారు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఇరవై నివాస భవనం ఉంది మీరు ఉండడానికి కానీ అప్పులు చెల్లించడానికి చిల్లి కావాలి లేదంటే అనేది డైరెక్ట్గా వేసినటువంటి ప్రశ్న ఇది అటు చైనా బ్యాంకుల తరఫున లాయర్ జడ్జి డేవిడ్ వాక్స్మన్ కూడా అదే విషయాన్ని అడిగారు ఒకప్పుడు ప్రైవేట్ హెలికాప్టర్లో తిరిగిన నువ్వు ప్రైవేట్ జెట్ విమానాలు ఎట్ట తిరుగుతున్నావు మీకున్న పదకొండు కార్ల విలువే ఇరవై రెండు కోట్లు అప్పులు చెల్లించడానికి డబ్బులు లేవంటే అట్లాగా మార్చి లోపు అప్పులు చెల్లించేయండి లేకపోతే కనుక అవన్నిటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది ఒక ఘాట్ అయినటువంటి వార్నింగ్ ఇచ్చారు నిజానికి చైనా బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నటువంటి తర్వాత ఈ అయ్యగారు గారు చేసిన పని ఏంటంటే అనిల్ అంబానీ గారు స్టీఫెన్ స్పీల్బర్డ్ దర్శకత్వం వహించినటువంటి లింకన్ అనేటువంటి బాలీవుడ్ చిత్రానికి ఫైనాన్స్ కూడా చేశాడు భారీగా డబ్బులు కూడా వచ్చినాయి అనేటువంటిది దాన్ని వేరే వేరే కంపెనీలకు మళ్లించారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఘాట్ అయినటువంటి వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్కి మరి స్పందించి రీపే చేస్తారా ఇవన్నీ అమ్మైనా సరే లేకపోతే కనుక ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది చూడాల్సి ఉంది